రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో 21 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం సొసైటీ బిల్డింగ్ ను అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మార్కెట్ వైస్ చైర్మన్ మాచిన గోవిందు, రంగంపేట మండల కన్వీనర్ నల్ల శ్రీనివాసరావు, వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యవర్గ సభ్యులు కొల్లాటి ఇజ్రాయిల్, వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో సింగంపల్లి రైతు సహకార సంఘం యొక్క దీన్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఈ సహకార సంఘం బిల్డింగు ఈరోజు నూతనంగా ప్రారంభించడం జరిగింది. మరి గతంలో గత 18 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ సొసైటీకి చైర్మన్గా ఉన్నటువంటి రంగచంద్రం గారు మరి తప్పుకొని వారి అబ్బాయికి ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. మరి మణికంఠ కూడా తన తండ్రిలాగే మరి పేరు తెచ్చుకుంటారని, ఈ సొసైటీ దినదినాభివృద్ధి చెందుతుందని, ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలు, మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి ఏమైతే చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ కూడా మరి సొసైటీకి నూతనంగా అధ్యక్షుడి మణికంఠ మరి రైతులు అందుబాటులో ఉంటే అవన్నీ కూడా తీరుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా సింగంపల్లి గ్రామంలో ఈ రోజున ఆర్బీకే సెంటర్ కూడా ప్రారంభించడం జరిగింది. అంటే రైతులకు ఏమేమి అవసరమో అవన్నీ కూడా వాళ్ళు ఎక్కడికి పక్క ఊరు కూడా వెళ్ళక్కర్లేకుండా తమ సొంత గ్రామంలోనే అక్కడ సెంటర్కి వెళ్ళి రైతు భరోసా కేంద్రం సెంటర్కి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అధికారులు తమ సలహాలు సూచనల ద్వారా ఈ రైతులకి మరి ఏవైతే మేలు ఉంటుందో అవన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. రైతులు కూడా వీటిని సద్వినియోగం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నుండి సహకార సొసైటీని కూడా రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకుని మంచి లాభాల బాటలో ఉంది ఈ సొసైటీ కూడా. మరి ఇటువంటి సొసైటీ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున త్రిసభ్య కమిటీ మన సొసైటీకి ఏర్పడటం అవడం జరిగింది. అందులో ఉన్నటువంటి మన ముగ్గురుకు మణికంఠ వెంకటరావు గారికి, అదేవిధంగా గోపాలకృష్ణ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన రంగంపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా సింగంపల్లి గ్రామ సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన సింగంపల్లి సొసైటీ మరి 18 సంవత్సరాలు ఒక వ్యక్తి పరిపాలనలో జరగాలంటే చాలా కష్టం. అందులోనూ ఏ రకమైన రిమార్కులు లేకుండా జరగడం అంటే చాలా గ్రేట్ కింద చెప్పుకోవచ్చు. మరి అటువంటి ఈ గ్రేట్నెస్ సొంతం చేసుకున్నటువంటి లంక చంద్రన్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా ఆయన అడుగుజాడలోనే వాళ్ళ అబ్బాయి మళ్ళీ చైర్పర్సన్గా మరి నియమించబడ్డం, ఆయన కూడా తండ్రిలాగే ఆల్రెడీ ఆయన చెప్పడం జరిగింది. ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా